మంత్రుల పనితీరు విషయంలో జగన్ మోహన్ రెడ్డి గారు సంతృప్తిగా ఉన్నారా లేదంటే అసంతృప్తిగా ఉన్నారా అనేది కొద్ది రోజుల్లోనే తేలిపోబోతోంది అనేది కొంతమంది రాజకీయ విశ్లేషకులు చెబుతున్నమాట. ఎందుకు అంటే అంటే మంత్రి పదవుల్లో ఉన్న నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తమ పదవికి సరైన న్యాయం చేయట్లేదు అనేది కొన్ని సర్వేల ద్వారా జగన్మోహన్ రెడ్డి గారికి అందుతున్న సమాచారం. ఈ నేపథ్యంలోనే ఆర్థికంగా రాష్ట్ర ప్రభుత్వం ఇబ్బందులు పడుతున్నా సరే ఆదాయం వచ్చే శాఖల్లో ఉన్న మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సరైన దృష్టి పెట్టట్లేదు, సీనియర్ మంత్రులు కూడా పెద్దగా రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం మీద ఫోకస్ పెట్టట్లేదు అనేది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు దీని మీద సీరియస్గా ఉన్నారని అర్థమవుతుంది. దీని ద్వారా ఆర్థికంగా చాలా నష్టపోతుంది ప్రభుత్వం, ఇప్పటికే భారీగా అప్పులు కూడా చేస్తోంది, మంత్రులు ఆశించిన స్థాయిలో పనిచేయకపోవడమే ఇందుకు కారణం అనే ఆలోచనలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారంటే ఈ నేపథ్యంలోనే త్వరలోనే మంత్రివర్గ విస్తరణ జరిగే అవకాశం ఉంది, కేబినెట్లో కీలక మార్పులు చోటు చేసుకోబోతున్నాయి, ఇప్పుడున్న మంత్రుల స్థానంలో కొత్త వారు రాబోతున్నారు అనే ప్రచారం అయితే జరుగుతుంది. ప్రధానంగా రాయలసీమకు చెందిన ఇద్దరు మంత్రుల విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు చాలా సీరియస్గా ఉన్నారంటే ఇద్దరికి ఆదాయం వచ్చే శాఖను అప్పగించి వాళ్ళు సరిగ్గా వాళ్ళ పనితీరు లేదు అనే ఆలోచనలో ఉన్నారంటే అంటే ప్రభుత్వానికి సంబంధించిన విషయాలు పక్కన పెట్టి వ్యక్తిగత వ్యవహారాలే ఎక్కువగా చూసుకుంటున్నారు, కనీసం సొంత నియోజకవర్గాల్లో ప్రజలకు అందుబాటులో ఉండలేకపోతున్నారు, సొంత పెత్తనాలు ఎక్కువైపోతున్నాయి అనే సీరియస్గా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు అనేది. ఈ నేపథ్యంలోనే వాళ్ళ ప్లేస్లో ప్రతిభ ఉన్నవారికి ఆ శాఖకు సరైన న్యాయం చేసేవారికి ఆ పదవి ఇవ్వాలి అనే ఆలోచనలు ఉన్నారంటే అంతేకాకుండా ఒక ఎమ్మెల్సీకి కూడా ఇప్పుడు మంత్రివర్గంలో పదవి రాబోతుంది అనేది, ఎందుకంటే శాసనమండలి రద్దు అనేది ఇప్పట్లో జరిగేది కాదు కాబట్టి ఆల్రెడీ ఎమ్మెల్సీగా కొనసాగుతున్న ఒక ఎమ్మెల్సీకి క్యాబినెట్లో పదవి దక్కే అవకాశం ఉంది అనే ప్రచారం జోరుగా సాగుతుంది. మరి క్యాబినెట్లో మార్పులు చేర్పులు ఎప్పుడు వస్తాయి, ఏంటి ఆ ఎమ్మెల్సీ ఎవరు అనేది వేచి చూడాలి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.